पेपर का डिजिटल मीडिया का सोशल मीडिया का यज्ञा की संबंधी अद्भुत कवरेज अंदिस्तुन्नारु हृदयपूर्वक कृतज्ञतलु पेर पेरना धर्म प्रचार कोसम सनातन हिंदू धर्मा कापड़ कोसम धार्मिक कार्यक्रम चेयटं द्वारा प्रजल्लो भक्ति भावान्नि पेंपोंदिंचडं कोसम ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నామన్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా నేను నొక్కి చెప్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తే అందరికీ మరొకసారి తెలియజేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడా ఈ ధర్మ ప్రచారం కోసం చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు పత్రికల్లో అందించడం ద్వారా భక్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న రిపోర్ట్స్ కూడా మాకు అనేక మంది భక్తులు తెలియజేస్తారు. అలాగే కోలాట బొండాలు ప్రజన పారాయటం బొండారు తమవంతు సహకారం అందిస్తున్నారు. అలాగే విష్ణు సహస్ర నామ పారాయణం ద్వారకా తిరుమల వారు కూడా అందజేస్తారు. లలిత పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉంది. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. అలాగే మరొక విషయం వాళ్ళ ప్రత్యేకించి ప్రస్తావించవలసిన అవసరం ఒక పత్రిక ద్వారా ప్రజలకు ఒక తప్పుడు సమాచారం అందించడం ద్వారా దానికి సరైన సమాచారం భక్తులకు తెలియజేయాలని ఉద్దేశంతో దీనికి సంబంధించిన మరి వివరాలన్నీ కూడా మీకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవతలకు మనం సమర్పించే హవిస్సు దేవతలు ఆ హవిస్సును స్వీకరించి భగవంతునికి అందించి మనందరి పేద అనుగ్రహం వర్షం కురిపిస్తారు. సంస్కృతంలో ఒక వాక్యం ఉంది, దేవానాం ఆజ్యం ఆహార్యం, దేవతలకు ఆవు నెయ్యే ఆహారం. యజ్ఞంలో మనం వినియోగించే నెయ్యి హోమ రూపంలో వామలో పొగ రూపంలో మేఘాలకు చేరి వర్షాలు కురవటానికి కారణమవుతుందనేది ఆర్యులు చెప్పే మనకి సూక్తి. ఇవాళ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందంటానికి ఇంతటి గొప్ప యజ్ఞం అది ఆ సంకల్పమే భగవంతుడి అనుగ్రహం. ఆ ఏ సందర్భంలో సంకల్పించామో ఆ మహాయజ్ఞాన్ని ఇంత పెద్ద ఎత్తున తలపెట్టాలన్నది దానికదే అలా పెరుగుతూ ఒక రూపుదిద్దుకొని సంపూర్ణంగా విజయవంతం అయ్యే స్థితిలోకి ఇక్కడున్న ఋత్విక్కులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వాళ్ళు వాళ్ళ శక్తిని అంతా కూడా ధారపోసి అనుకున్న కార్యక్రమాల కంటే కూడా విశేషమైన కార్యక్రమాలను జోడిస్తూ వారి శక్తిని అంతా కూడా ధారపోసి ఇక్కడ ఈ యజ్ఞ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. వారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం వరకే అనుకోవట్ల ఇటువంటి మహాయజ్ఞంలో పాల్గొనే అవకాశం రావటం అన్నది ఇది మా జీవితంలో వచ్చే ఒక గొప్ప అవకాశం. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం మాకు కలిగిందని వారి నోటంతో వారందరూ చెప్పిన మాటల్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. లోకం సుభిక్షంగా ఉండాలంటే ఇటువంటి యజ్ఞాలు జరిగినప్పుడే ఈ యజ్ఞ ధూమం నుంచి ఈ యజ్ఞ ధూమం ఆ మేఘాలకు చేరుకున్న తర్వాత సకాలంలో సక్రమంగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండటానికి అవకాశం ఉంటుందని ఈ యజ్ఞానికి సంబంధించిన సేకరించిన వస్తువులు దీనికి సంబంధించిన ఆగమ శాస్త్ర పండితులు కానీ ధార్మిక పరిషత్తు సభ్యులు కానీ
అందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ యజ్ఞానికి కావాల్సిన